బిర్యానీ సినిమాలో టోటల్ ఆ సినిమాను ఒక చిన్న డైలాగ్లో చెప్పాలంటే, కార్తీక్ గారి డైలాగ్ ఉంటుంది ట్రైలర్లో, నేను సైడ్ డిష్గా మందు కొట్టినప్పుడు మెయిన్ డిష్గా బిర్యానీ తినాలి అంటాడు ఆయన. అదే ఆయన క్యారెక్టరు, ఆ సినిమా యొక్క మెయిన్ కీ పాయింట్ ఎవ్రీథింగ్ అదే. సో ఇందులో ఒక ఆయన ఫస్ట్ ఆయన క్యారెక్టర్ గురించి చెప్పాలంటే, ఆయన అంటే ఇప్పుడు నా పేరు శివలోనూ ఎనర్జెటిక్ క్యారెక్టరే, ఆవారాలోనూ ఒక ఎనర్జెటిక్ క్యారెక్టరే, బట్ ఇందులో ఒక డిఫరెంట్ షేడ్లో ఉంటుంది. ఆ రెండింటికి మధ్యలో ఒక లవబుల్ బట్ ఒక చిన్న ప్లే బాయ్ లాంటి ఒక క్యారెక్టరు చాలా ఇంట్రెస్టింగ్గా డీల్ చేశారు వెంకట ప్రభు గారు. బేసిక్గా వెంకట ప్రభు గారు ఒక సటైరికల్ కామెడీ మూవీస్ని ఒక చిన్న యాక్షన్ ట్విస్ట్ దాంట్లో చేస్తారని గతంలో మనం సరోజా గ్యాంబ్లర్ లాంటి సినిమాలన్నీ చూసాం. అందులో అంటే సినిమా మొత్తం అది క్రైమ్ సీన్ కావచ్చు, సెంటిమెంట్ సీన్ కావచ్చు, యాక్షన్ సీన్ కావచ్చు, ఒక చిన్న హ్యూమర్ టచ్తోనే ఉంటూ ఉంటుంది. సో అలాగే ఈ సినిమా కూడా స్టార్టింగ్ టు ఎండ్ ఎక్కడ మొత్తం మీరు హిలేరియస్ కామెడీ జరుగుతూనే ఉంటుంది, అండర్ కరెంట్గా ఇంట్రెస్టింగ్ స్టోరీ జరుగుతుంటుంది. అటువంటి ఒక స్క్రీన్ ప్లేతో రూపొందించారు ఈ సినిమాని. అలాగే స్టూడియో గ్రీన్ జ్ఞానవేల్ రాజా గారు ఎక్కడ ఖర్చు కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని నంబర్ ఆఫ్ సెట్స్ కానీ లొకేషన్స్ కానీ రకరకాల ప్లేసెస్లో చేశారు. చాలా వెరీ ఇంట్రెస్టింగ్ మూవీ అంటే ఎలా చెప్పాలి, అన్నిటి గురించి మామూలుగా సినిమా గొప్పగా చెప్పుకోవడం అని కాదు కానీ, బట్ ఇట్స్ ఎలా చెప్పాలి మీకు స్టార్టింగ్ టైం మామూలుగా ఎంటర్టైన్మెంట్ ప్లస్ ఒక థ్రిల్, యాక్షన్ థ్రిల్లర్, ఒక హ్యూమరస్గా ట్రీట్ చేసిన ఒక యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. సో అలాగే యువన్ శంకరాజా గారికి 100వ సినిమా ఇది. సో ఆయన గతం సినిమాల కంటే కూడా చాలా కేర్ తీసుకుని ఆయన రీరికార్డింగ్ కానీ, బేసిక్గా వెంకట ప్రభు గారికి యువన్ శంకరాజా గారికి ఉన్న అండర్స్టాండింగ్ అదే, ఆ సినిమా రీరికార్డింగ్తో దాన్ని ఇంకొక స్టెప్ పైకి తీసుకెళ్తారు వాళ్ళు. సో అలాగే ఇందులో కూడా రీరికార్డింగ్ థీమ్ మ్యూజిక్ కానీ బిర్యానీ ర్యాప్ అని ఒకటి ఉంది, అదిలో ప్రాబ్లం ఉంటుంది, చాలా రోజు అయింది. సో దిస్ ఇస్ గ్రేట్ అకేషన్ ఫర్ మీ, ఐమ్ రియలీ హ్యాపీ దట్ ఐఎమ్ ఇన్ టు దిస్ ప్రాజెక్ట్ బికాస్ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ I was into, you know, a lot of production kind of things in foreign countries, so there was a gap. After that, this is a big film. I mean, top five directors, one of the top five directors, Mr. Venkat Prabhu, and one of the best company in Tamil Nadu, Gyanavel Raja's company, I mean Studio Green, and our hero, one of the top five heroes in Tamil Nadu, he's a wonderful natural actor, Mr. Karthi. So in this project, I happened to be a part of this because it came to me as a, you know, luck. I was, a lot of guys were, you know, and I wanted to act. They came and, you know, they were telling stories, and once the story was right, the director was not all right. When the director was right, the producer was not all right. So I was, you know, very confused state in that time. Mr. Venkat Prabhu came and he offered me this wonderful role. It's a very important role which I have played in this film. And I should be really thankful to Mr. Venkat Prabhu sir, director, and Mr. Gyanavel Raja sir, Mr. Prabhu producer, and my friend and brother Mr. Karthi for this wonderful opportunity which they have given in for such a big film. In that film they have given me a wonderful role, so I should be thankful. According to this film, nenu ippudu ikkada senduru poi chesanu, ghatana chesanu, Dasari garuto ma Vasai Ramlama Rowdy Darbar chala manchi pictures chesanu, కానీ ఒక గ్యాప్ వచ్చింది. దాని తర్వాత ఇది మంచి రోల్ ఇదిలా చేసేసాను. ఐ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్ ఫర్ ద సేమ్. యు ఆల్రెడీ యు నో గివెన్ యువర్ సపోర్ట్ అండ్ ఐ హోప్ దట్ సపోర్ట్ విల్ బీ ఎక్స్టెండెడ్ ఆల్వేస్ విత్ మీ. అండ్ రిగార్డింగ్ దిస్ ఫిల్మ్, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫిల్మ్ ఇన్ తమిళ్ దిస్ ఇయర్. ఫర్ మోర్ దెన్ ఇయర్ దే హవ్ బీన్ షూటింగ్ దిస్ ఫిల్మ్ అండ్ ఇట్స్ యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్, this is one of the biggest film company, production company in Tamil Nadu right now. They've got the, you know, portal network for the distribution and everything. This is one of the best company here. They've done their best. Like this is 100th film of Mr. Yuvan Shankar Raja, and our Fight Master also, this is the 100th film. Everybody have done their best in the film, and Karthi has got a, you know, I always tell him that he is one of the full-fledged natural actor. ఇది యువన్ గారి 100th సినిమా అని ఆల్రెడీ మీ అందరికీ తెలిసిపోయి ఉంటుంది. ఇందులో ఒక్కొక్క పాట ఒక్కొక్క థీమ్లో చేశారు. మీరు ఆల్రెడీ చూసిన పాటలు నాన్నగారు వెనల్కంటి గారు రాసినవి. నేను ఇందులో ఒక ర్యాప్ సాంగ్ రాసి పాడాను. నాతో పాటు నేను వందే మాత్రం శ్రీనివాస్ గారితో పాడానని చెప్పుకోవడంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ పాట వందే మాత్రం శ్రీనివాస్ గారు, నేను ప్రియా హిమేష్ గారు పాడాం ర్యాప్. ఇది కాకుండా బిర్యానీ థీమ్ సాంగ్ ఒకటి ఉంది ఇందులో.
సో ప్రతి పాట దానికంటే ఒక సపరేట్ స్టైల్లో చాలా అద్భుతంగా యువన్ శంకర్ రాజా గారు చేశారు. ఇందులో మీకు చెప్పాల్సిన అంటే కార్తీక్ గారు ఇందాక మీరు పాడిన పాట మీరు విన్నారు కదా, ఆ డబ్బింగ్ ఎక్స్పీరియన్సెస్లో నాకు కార్తీ అన్నకి చాలా విషయాలు వెరీ గుడ్ రిలేషన్షిప్. నేను అప్పుడు గ్యాప్లో బ్రేక్ టైంలో కార్తీక్ గారు పాడుతూ ఉంటారు అనమాట, ఇంత అద్భుతంగా పాడుతున్నారు మరి మీరు ఎందుకన్నా సినిమాలో ఇంకా పాడట్లేదు అంటే పాడాలి పాడాలని చివరికి ఐ థింక్ ఇప్పుడు హీస్ మేడ్ ఇట్ అండ్ హియర్ సాంగ్ సో వెల్, చాలా అద్భుతంగా పాడారు అందులో ఎటువంటి డౌట్ లేదు. శృతి అన్నీ పక్కాగా యాజ్ ఎ సింగర్ లాగా పాడారు అనమాట. కొంచెం బాధగా ఉంది, ఎప్పుడు తమిళ సినిమా డబ్ అయితే నేను ఆకేషన్స్లో మాత్రం మన తెలుగు ప్రెస్ని కలవడం జరుగుతుంది. సో స్ట్రైట్ తెలుగు ఫిల్మ్స్ కూడా నేను చేయాలి అని మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలవాలని అనుకుంటున్నాను. అండ్ ఈ ఫిల్మ్ గురించి చెప్పాలంటే ఐ గాట్ ఇంట్రడ్యూస్ టు వెరీ నైస్ పీపుల్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ అని చెప్పాలి, బికాజ్ ఎన్ని ఇయర్స్ నేను ఇండస్ట్రీలో ఉన్నాను, చాలా డిఫరెంట్ పీపుల్ని కలిశాను. బట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఐ థాట్ వీళ్ళందరినీ ఫ్రెండ్స్గా ఉంచుకోవాలి లైఫ్ లాంగ్ అని ఐ ఫెల్, బికాజ్ అందరూ చాలా మంచి పీపుల్. అండ్ కార్తీక్ తెలుగు అంటే చాలా ఇష్టం, లొకేషన్లో అందరూ తమిళ్లో మాట్లాడతారు, నేను కూడా తమిళ్ మాట్లాడతాను, బట్ హీ ఈజ్ ద వన్ హూ స్పీక్స్ ఇన్ తెలుగు, రాగానే బాగున్నారా అండి అనేసి మాట్లాడతాడు. సో రియలీ స్వీట్ ఆఫ్ హిమ్, యా. సో అది ఒకటి. అండ్ వెంకట్ ప్రభు సార్ గురించి చెప్పాలంటే హీస్ వెరీ రిలాక్స్డ్, అస్సలు టెన్షన్ ఉండదు. అండ్ ఒక్కసారి కూడా నేను ఆయన కోపమే చూడలేదు. అండ్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ కూడా అలాగే అనుకుంటాను, బికాజ్ అందరూ జాలీగా సీన్స్ అన్ని ఎంటర్టైనింగ్గా ఉంటాయి. ఐ డోంట్ నో ఇఫ్ యూ గైస్ నో, బట్ ఐఎమ్ ఫ్రమ్ నార్త్ ఇండియా, ఐఎమ్ ఒరిజినలీ ఫ్రమ్ ఇంగ్లండ్, బట్ మై ఆరిజిన్ ఈజ్ కంప్లీట్లీ పంజాబీ. And I do Punjabi movies, and the kind of roles I play in Punjabi movies are very kind of covered up and sweet. So this, I don't know how I did this song, and I cannot believe this is me. When I was looking today and I was looking at the pole dance and everything, I was thinking, oh my God, my dad is going to kill me. What am I going to do? They're going to, you know, start burning pictures of me alive in North India and my career in Punjab is over. And I'm still like, oh my God, oh my God. I never, ever, ever thought I was sexy, ever. Thanks to the producer and my co-star and the rest of the producers and Venkat Prabhu, sir, they said that you can be sexy, you can do this, it's a great opportunity, so do the song. And I was shaking, shaking, shaking before the song, after the song, and even now. I think even when the movie releases, I'll be shaking. But I just want to thank all of them. I want to thank the producers, I want to thank my co-star, Karthi, I want to thank the director, that they made it very, very easy for me. They made me very comfortable. They were thorough gentlemen. And I kind of just walked around the set as if, you know, I'm not around 30 men and there was just one of me. So thank you very much for being such gentlemen and supporting me. And I don't know what else to say. I'm scared. I don't know. I don't know what my dad's going to say. But it's like way too glamorous for me. It's not me off screen. But it's done and I'm proud of it because I was very scared to do something like this. And I read a lot and I kept on reading this quote that if you're scared to do something, do it. If you're scared to do something, do it. So I was like, okay, I'll do it then. And it's done. So please support me and support all of us, support our film. And I'm very happy to be part of Biryani. It's going to be my second Telugu release, dub release for this year. And I have immense respect for all the journalists sitting here, especially today. The reason why I love you even more now is because I play a journalist and it was pretty tough. So now I know when we don't answer your calls how you guys feel. So I play Priya, a journalist, and I'm very happy to be part of Biryani. And Venkat sir gave me this opportunity, and like everyone is mentioning out there, he's a very, very chilled out director, settled, and he knows how to take his job so well. And talking about my co-star Karthi, I think like everyone says that, you know, his comic timing is very good, and I see a lot of comedy films. I could generally second every thought people out say that he is very good with comedy, and he makes people comfortable on set. He's made me comfortable on set and the other co-stars.
And Mandy, you look beautiful. You don't need to be worried about that. Trust me. And I'm also happy that I'm part of U1's 100 album. And the album people are liking, everyone is talking really highly about it. I'm glad that I'm part of U1's 100 album. And Ganwul, sir, I think, I know you're my producer now. I would like to share this with people. The first time I met sir was at an audio launch, and he's sitting next to me, and he's like, we've always spoken on the phone, and my mom has spoken to him. And he's sitting with his crossed hands, and you know, very subtly, he comes next to me, and he says, Hansika, hi, I'm Ganwul. I'm producing a movie, Biryani. And I'm like, sir, I know you. So I think this is the third time we've encountered each other. And I just hope Biryani does extremely well. And thank you all for coming here and supporting Biryani.